స్థానించాలండి, ఇల్లు ఉండదు తెలియదు, రండి చూడండి ఇల్లు, ఇది పౌరుకుండా ఉంటుందని ఇలా ఉంటుంది. ఇల్లు కట్టుకుంటే 180,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా 40,000, 30,000, 40,000, 50,000, 1,00,000 రూపాయలు లక్ష 1,20,000 వేసి కట్టుకోండి. ఒక ఇల్లుని స్థిరపరచుకోండి అనేటువంటి ఉద్దేశంతో దీన్ని మోడల్ గా మనం చూపించడానికి మన సత్యనారాయణ రెడ్డి గారి ఇల్లు మోడల్ గా ఉంటుంది. చాలా సంతోషకరమైనటువంటి అంశం ఇది. ఇవాళ మేమందరం వచ్చి కన్నుల పండుగగా చూసాం. చిన్న ఇల్లే, పెద్ద ఇల్లేం కాదు. మాది చాలా పెద్ద పెద్ద భవనాలు, నాకన్నా ఎంపీ గారు ఇంకా పెద్ద భవనం, వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది. కానీ పేదవారికి ఇదే పెద్ద భవనం, ఇదే పెద్ద మాకన్నా కూడా గొప్ప ఇల్లు. ఇల్లు సొంత ఇల్లు, నా సొంత ఇల్లు అనేటువంటి గర్వం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారని మనం చేస్తున్నాం. ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండడానికి వీల్లేదు ఈ రాష్ట్రంలో అని వెలుగెత్తి చాటి నిరూపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారు చిన్న ఇల్లు, 2 గదులు ఇల్లు అంటాడు, లేదా బాత్రూమ్ అంత ఇల్లు అంటాడు. ఎవరు? అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు. మీరు అభ్యరించినప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారా? 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారే, ఈ చెన్నిళ్ళు కట్టించలేకపోయారు? మేము చెన్నిళ్ళు అయినా తృప్తికరమైనటువంటి ఇల్లు పేదవాడికి అందించేటటువంటి క్రమంలో మేము వెళుతున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తారు, మంచి చేసిన వాళ్ళని ఆశీర్వదిస్తారా? తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు మంచి చేసిన వాళ్ళని. చాలా గర్వంగా ఉందని మనం చేస్తున్నాం.